मन बालाजी प्रेक्षक नमस्कार जनवरी फस्ट की ये कलर कट्टुकोवाली अनेसी चेप्पेसानु अयिपोयिंदी इंका अंदरू कूडा भोगी की एं कट्टुकोवालम्मा संक्रांति की एं कट्टुकोवालम्मा अनेसी इवि मोदलु पेट्टारु सरे मी अंदरिकी कूडा चाला मंदी इला कट्टुकुन्न तर्वात नेनु चाला बागुंदम्मा अनेसी अंटुन्नारु इदि निजं అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి భోగి రోజునాడ ఏం కట్టుకోవాలి, సంక్రాంతి రోజునాడ ఏం కట్టుకోవాలి, కనుమ రోజునాడ ఏం కట్టుకోవాలి అన్నది మీకు నేను చెప్తాను. వీటి గురించి చెప్పే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఎందుకు మనం ఆ రోజున కొత్త బట్టలు కట్టుకోవాలి అన్నది కూడా మీకు నేను చెప్తాను. సరే ఫస్ట్ భోగి గురించి తెలుసుకుందాం. మనం భోగి రోజు అంటండి, మనం చూడండి ధనుర్మాసం అంతా మనం పూజ చేసుకున్న తర్వాత గోదాదేవి రంగనాథుణ్ణి భోగి రోజునాడు అంటే ఆయనతో భోగాన్ని అనుభవించి సంతోషంగా ఆవిడ ఆయనతోటి మాట్లాడుకుంటూ ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉన్న రోజు అందులోనూ ఆ తల్లి ఆ స్వామిని పెళ్లి చేసుకోవాలని ఒక వ్రతం చేసి ఆ వ్రతంలో నెగ్గి ఆయన మనసుని మెప్పించి ఆయనే దిగి వచ్చి పెళ్లి చేసుకున్న రోజు భోగి. కాబట్టి ఎవరైతే భోగి రోజునాడు కొత్త బట్టలు కనుక కట్టుకుంటారో వాళ్ళు భోగభాగ్యాలు అనుభవిస్తారు అనేసి అంటారు. చిన్నప్పుడు మా అమ్మగారు ఏం చేసేవారంటే 3 రోజులకి కంపల్సరిగా కొత్త బట్టలు తీసేవారు. కానీ ఇలాగ ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశేషం కింద చెప్పుకొచ్చేవారు. భోగి రోజునాడు కొత్త బట్టలు కనుక కట్టుకున్నట్టయితే భోగాల్ని అనుభవిస్తారు, ఆ సంవత్సరం అంతా వాళ్ళకి చాలా బాగుంటుందమ్మా అనేసి భోగి రోజున గురించి. అలాగే సంక్రాంతి, మనకందరికీ తెలుసున్న విషయమే. సంక్రాంతి అంటే మనకి ఇటు దక్షిణాయణం వెళ్ళిపోయి అటు ఉత్తరాయణం వచ్చేస్తుంది. అందులోనూ సూర్యనారాయణమూర్తి మకర రాశిలో ప్రవేశిస్తున్నారు కాబట్టి అందులోనూ ఆ రోజున పెద్దలకు పెట్టుకుంటాం. మనం ఎవరైనా సరే, ఇప్పుడు నేనున్నాను, నాకు మా నాన్నమ్మ గారు ఇచ్చిన విద్య అని ఇది చెప్తున్నాను. మా నాన్నమ్మ గారి పేరు మీద ఒక చీర జాకెట్, అలాగే నా తల్లిదండ్రులు నాకు ఈ జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులకి బట్టలు పెట్టుకుంటాం, అలాగే మా అత్త మామలకి. ఇలాగా మనం ఎవరికైనా సరే పెద్దలకి కొత్త బట్టలు తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని ఆ తర్వాత ఆ వయసు ఉన్న వాళ్ళకి ఇవ్వటం అలవాటు. అలాగే మనం కూడా ఆ రోజును గనక మనం కొత్త బట్టలు కనుక కట్టుకున్నట్టయితే, ఏది సంక్రాంతి రోజునాడు కనుక కొత్త బట్టలు కట్టుకున్నట్టయితే మనకి పెద్దల దీవెనలు ఉంటాయి అని అంటారు. పెద్దల దీవెనలు అంటే చూడండి, ఇప్పుడు నన్ను అనుగ్రహించాలి అని అంటే నా తల్లిదండ్రుల్లో, నా అత్తమామలో, లేదంటే నా నానమ్మో అమ్మమ్మో వీళ్ళు, ఎందుకంటే నా మనవరాలు, నా కూతురు, నా భావన మనకి ఎప్పటి నుంచో వచ్చేస్తుంది కాబట్టి. కాబట్టి కొత్త బట్టలు కనుక కట్టుకున్నట్టయితే సంక్రాంతి రోజునాడు మన పెద్దలు, నా పెద్దలు నాకు, మీ పెద్దలు మీకు దీవించటం అనేది ఉంటుంది. కాబట్టి సంక్రాంతి రోజునాడు కట్టుకున్న కొత్త బట్టలకి మనకి పెద్దల దీవెనలు ఉంటాయి. మనకి ఏ కష్టం వచ్చినా మన సూరు పట్టుకుని అలాడే పెద్దలు మనల్ని అనుగ్రహిస్తారు అనేసి కొత్త బట్టలకి ఆ చూసిన చెప్తారు. అందులోను తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే కనుమ రోజు, నెక్స్ట్ డే కనుమ రోజునాడు కనుక కొత్త బట్టలు కట్టుకుంటే కలకాలము అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ సంవత్సరం అనుకోండి, లేదంటే వాళ్ళు భూమి మీద ఉన్నంతసేపు కూడా గుడ్డకి లోటు లేకుండా అంటే కొత్త వస్త్రాలకి, నూతన వస్త్రాలకి లోటు లేకుండా చక్కగా కట్టుకుంటారు అనేసి అంటారు. అంటే భోగి రోజునాడు కట్టుకుంటే భోగాలు అనుభవిస్తారని, సంక్రాంతి రోజునాడు కట్టుకుంటే పెద్దల దీవెనలని, కనుమ రోజునాడు కట్టుకుంటే కలకాలం సంతోషంగా నూతన వస్త్రాలు కట్టుకుంటారని మన పెద్దలు చెబుతున్నారు. అందుగురించే ఈ పండగల్ని, ఈ 3 రోజులు వచ్చే పండగల్ని పెద్ద పండగని చాలా విశేషంగా మనం ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం. సరే ఇక్కడ మీకు ఏంటి అంటే, అమ్మ ఏ కలర్ బట్టలు కట్టుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు, నేను చెప్తానన్నాను కాబట్టి. భోగి రోజునాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరెంజ్ కలరే కట్టుకోవాలి. భోగి ఇప్పుడు మనకి ఏ రోజు వచ్చింది, మనకి అమావాస్య వచ్చింది ఆ రోజు, ప్లస్ మనకు వచ్చేటప్పటికి ఏంటి అంటే 13వ తారీఖు వచ్చింది. మీరు కట్టుకునేది ఆరెంజ్ కలరే కట్టుకోండి, మీకు మీ ఇష్టం. మీరు కాదు అని అంటే నేనేం చేయలేను, కానీ భోగి రోజునాడు మట్టుకి ఈ సంవత్సరం ఆరెంజ్ కలర్ కట్టుకుంటే చాలా చాలా మంచిది.
సరే తర్వాత నెక్స్ట్ తెల్లారి అదేంటి మనకి సంక్రాంతి రోజునాడు మీరు కట్టుకోవాల్సిన కలర్స్ ఏంటి అని అంటే మీరు ఆరెంజ్ అయినా కట్టుకోవచ్చు లేదంటే yellow అయినా కట్టుకోవచ్చు ఈ రెండు కలర్స్ లో ఏ కలర్ అయినా పెద్ద పండగ రోజునాడు సంక్రాంతి రోజునాడు అది 15/1/2021 న కట్టుకోవచ్చు ఓకే నెక్స్ట్ డే కనుమ అంటే కనుమ రోజునాడు గనుక కట్టుకోవాలనుకుంటే కేవలం yellow కలర్ ఏ కట్టుకోవాలి yellow కలర్ అంటే మీరు పసుపు రంగుకి సంబంధించింది ఏ ఇదైనా లైట్ షేడ్ గాని ఏ షేడ్ అయినా సరే పసుపు రంగే కట్టుకోండి ఆ రోజున గనుక పసుపు రంగు గనుక కట్టుకున్నట్టయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భోగి రోజునాడైనా సంక్రాంతి రోజునాడైనా కనుమ రోజునాడైనా కట్టుకుంటే ఇలా ఉంటాది అని నేను చెప్పాను మీ ఇష్టం మీరు భోగి రోజునాడు కట్టుకోవాలా సంక్రాంతి రోజునాడు కట్టుకోవాలా కనుమ రోజునాడు కట్టుకోవాలా అనేది మీరే డిసైడ్ అవ్వండి అంతేగాని మళ్ళీ ఫోన్ చేసి అమ్మ ఏ రోజులు కట్టుకోమంటారు ఏ రోజు చాలా మంచిదని మట్టికి అడగండి ఎందుకంటే ఈ ఫోన్లు ఎక్కువైపోయి మీకు నేను ఎంతో వివరంగా చెప్పినా కూడా మళ్ళీ ఫోన్లు చేసి చాలా మట్టికి విసిగిస్తున్నారు కాబట్టి నేను వివరంగా మీకు వీడియోలోనే నేను తెలియజేస్తున్నాను మీ గుర్తుంచుకోండి 13వ తారీఖు 1వ నెల 2021 ఆది అదేంటి మనం కట్టుకోవాల్సింది వచ్చి ఆరెంజ్ కలర్ అండ్ అలాగే 14వ తారీఖు 1వ నెల 2021న yellow గాని orange గాని రెండు కలర్స్ కట్టుకోవచ్చు అలాగే 15/1/2021 కేవలం పసుపే కట్టుకోవాలి కాబట్టి ఇలా గనక కట్టుకున్నట్టయితే చాలా చాలా చక్కటి అదృష్టాన్ని పొందగలుగుతాము అందులోనూ మనకి అక్కడ నుంచి మనకి ఉత్తరాయణం ప్రారంభం ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం కాబట్టి సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలోకి వచ్చేస్తారు కాబట్టి చాలా చాలా విశేషమైన రోజులు అంటారు కాబట్టి ఇప్పటి వరకు మనం దేంటి ధనుర్మాసం కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి ఆ స్వామి అనుగ్రహం సూర్యనారాయణ మూర్తి వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ విష్ణుమూర్తి అంశమే కాబట్టి మనకి ఆరోగ్యము ఐశ్వర్యము కీర్తి ప్రతిష్టలు అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై శ్రీమన్నారాయణ